ओके सर। ఫేమస్ డిజైన్ ఈ రోజు సజిత్యాల వ్యవసాయ మార్కెట్ కట్టి ప్రాంగణంలో టీసీఎంఎస్ నిర్వహించేటువంటి కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం వచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు గౌరవ గారు అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి మిగతా పెద్దలు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ యుఎస్ఎస్ అధ్యక్షుడు ఉత్తర్వుల మేరకు మనం ప్రారంభించుకున్నాం. మనందరికీ తెలుసు ప్రభుత్వం రైతుల ముంగిట్లో మార్కెట్ తీసుకుపోవాలి. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర లభించినప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా మద్దతు ధర కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న సంగతి మనకు తెలుసు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ అంటే ట్రేడర్ ఎప్పుడైతే రైతుకు తక్కువ ధర పెడతాడో అక్కడ ప్రభుత్వం ఏజెన్సీ పెట్టి మన కొనుగోలు చేస్తే ట్రేడర్ కూడా ఆటోమేటిక్గా కొంత రేటు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం జిల్లా కేంద్రంలో మొట్టమొదటి మన జిల్లాలో ఈ కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభానికి చొరవ తీసుకున్నటువంటి కలెక్టర్ గారికి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా మనందరికీ తెలుసు వ్యవసాయ జిల్లా. రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల లోపల వ్యవసాయ దిగుమతులు ఎక్కువ వచ్చేటువంటి జిల్లా మన జిల్లా. ఈ జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందించిన లక్ష్యంతో మరి మనం పనిచేస్తున్నాం. గౌరవ ఈరోజే మన పత్రికలు చూసినాం కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక నాణ్యమైనటువంటి ఒక ఉత్పత్తిని ఎక్స్పోర్ట్కు అనుగుణమైనటువంటి ఉత్పత్తిని ప్రకటించారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి మ్యాంగో అనేది నాణ్యంగా ఉంటుంది, దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మరి
ప్రకటించినట్టు పత్రికలు చూసినాం. మనందరికీ తెలుసు వ్యవసాయ పొద్దు వడ్లు మొక్కలు జొన్నలు కందులే కాకుండా హార్టికల్చర్కి సంబంధించి కూడా మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలన్న లక్ష్యంతో మనం గతంలో స్థాపించుకున్నటువంటి పండ్ల మార్కెట్కు కొంత సౌకర్యాలు అనుగుణంగా లేవనే లక్ష్యంతో ఇటీవలనే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 10 ఎకరాల స్థలాన్ని మనకు ఇప్పించడం జరిగింది. ఒక్కొక్క వ్యాపారి 2 లక్షలు 3 లక్షలు పెట్టి బయట భూమిని లీజుకు తీసుకొని 2 నెలల వరకు దుకాణం వేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి అక్కడ తాత్కాలికంగా మనం ఎట్లయినా సౌకర్యాలు కల్పించాలి. దాన్ని క్లీన్ చేసి లారం లోపలనే మరి డాక్టర్ ఎమ్మెల్యే గారు కూడా తీసుకుపోయి వారి సూచన మేరకు అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఈసారి వ్యాపారులు బయట షెడ్ వేసుకునే పరిస్థితి లేకుండా ఒకటే దగ్గర షెడ్ వేసుకుంటే సౌకర్యం కల్పించడం తప్పకుండా మార్కెట్ కమిటీ పక్షాన ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను ఉత్పత్తికి సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి గౌరవ కలెక్టర్ గారి సాయంతో తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు అన్న సంజయ్ అన్న గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి వసంత గారికి, జిల్లా కలెక్టర్ రవి గారికి, పరిషత్ కలెక్టర్ గారికి, సోదరిమణి మున్సిపల్, ముఖ్యంగా 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండొద్దని చెప్పి విత్తనాల దగ్గర నుంచి మొదలుకొని పంట అమ్మకం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని చెప్పి అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం నడిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రైతు కేంద్రంగానే మొత్తం మన పరిపాలన అంతా కూడా సాగుతూ ఉంది. ఒకప్పుడు కనీసం తాగునీటికి అల్లాడినటువంటి మన ప్రాంతం ఈరోజు ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా చెరువులు కుంటలు నింపుకునేటువంటి ఒక గొప్ప సౌకర్యం ముఖ్యమంత్రి గారు రైతులకు కల్పించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే మన జిల్లా, ముఖ్యంగా జగిత్యాల జిల్లా, పూర్తి వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, కేవలం ఉంటే కొన్ని రైస్ మిల్లు తప్ప ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు. కాబట్టి పూర్తి మనందరం కూడా వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ప్రత్యేకించి ఈ జిల్లాలో ఎటువంటి లోటు రావద్దు రైతులకు అని చెప్పి సాగునీటికి మొట్టమొదలు మనకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఫస్ట్ ఎప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఒకటే పంట పండించుకునేటువంటి మనకు ఇవాళ 2 పంటలు పండించుకునే పుష్కలమైనటువంటి నీళ్లు ఈ ప్రభుత్వం సమకూర్చింది. అయితే నీళ్లతోటి పాటు ఇవాళ ప్యాడీ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన జిల్లా జగిత్యాల జిల్లాలో. అంటే పొలాస వరి పరిశోధన కేంద్రం ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వంగడాలు తర్వాత వాటితోటి చాలామందిని పూర్తిగా వరిదిక్కే మారేటువంటి పరిస్థితి గత 20-25 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి మేము బాయిల్డ్ రైస్ పురము కేవలం రా రైసే తీసుకుంటామని చెప్పి పెట్టిన మెలికతోటి రైతన్నలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన ప్రభుత్వం రైతులకు ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోటే ఈ 6 నెలలు ఇబ్బంది పడితే పడుండొచ్చు, కానీ భవిష్యత్తులో మనకు సంబంధించినటువంటి ఇతర పంటలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఈరోజు మనం పండించేటువంటి పెసర్లు కానీ కందులు కానీ తర్వాత వీటిని దళారుల పాలు చేయకుండా ఖచ్చితంగా రైతుకు మంచి రేటు రావాలి, ఖచ్చితంగా 6,300 రూపాయలు క్వింటాల్కు రేటు రావాలని చెప్పి ఈరోజు జగిత్యాల జిల్లాలో 5 కేంద్రాలు మనకు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ మొట్టమొదటిసారిగా మనం ఈ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పక్షాన సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటూ
అంతేకాకుండా మనకు సంబంధించి ఇంకా రైతులకు సంబంధించి ఇప్పుడు ఆయిల్ పామ్ మీద కూడా చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీలే కాకుండా అదనంగా రైతన్నలకు తోడుగా మరిన్ని సౌకర్యాలు సమకూర్చాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతన్నలు కూడా ఖచ్చితంగా కొంత మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కానీ మనం ఎదుర్కోవడానికి రైతులుగా చైతన్యవంతమైనటువంటి రైతులుగా మనందరం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్రిసాట్ వాళ్ళను మేము పోయి అక్కడ పరిశోధన కేంద్రం చూస్తే వాళ్ళు మహబూబ్నగర్లో ప్రారంభం చేశారు. 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా అక్కడ దిగుబడి వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం వరకు అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రయత్నం, విత్తనాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. రైతులకు అంటే మా విజ్ఞప్తి ఏంటంటే ముందే మీకు ఏం కావాలో చెప్తే కనీసం ఒక నెల ముందు మాకు ఈ విత్తనాలు కావాలి, తర్వాత ఈ మంచి క్వాలిటీ ఉంటాయట తెప్పియమంటే ఎలాంటి విత్తనం తెప్పించడానికైనా కానీ ఇక్కడ సిద్ధంగా మా ప్యాక్ సెంటర్లు కానీ తర్వాత ఈ డీసీఎంఎస్ సెంటర్లు కానీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలుపుకుంటూ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ఒకసారి వర్క్షాప్ ఏర్పాటు చేస్తే మనకు ఉన్నటువంటి అన్నీ కూడా ఎన్ని రకాల విత్తనాలు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి దిగుబడి ఏ రకమైనటువంటి విత్తనం వేస్తే ఎంత దిగుబడి వస్తుందని చెప్పి ఒకటి, తర్వాత సాయిల్ టెస్ట్ కూడా. నేను నిజంగా కూడా నేను అని కానీ మొత్తం తెలంగాణ యావత్తు గర్వించదగ్గ విషయం మనకి. ఎందుకనంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రైతు పక్షపాతి దాంట్లో రైతులకు ఎప్పుడు కూడా ఏ రకమైన సహకారం అందిస్తే వాళ్ళు లాభపడతారు, ఏ రకమైన సహకారం చేసే వాళ్ళు ఎదుగుతారు, ఏ రకమైన సహకారం చేసే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు, వాళ్ళకంటూ ఒక గొప్ప ఉన్నత స్థానం కలుగుతుంది అనే ఆలోచనలోనే ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు వారు. మరి అట్లాంటి ఒక రైతు పక్షపాతి ఈరోజు నిజంగా కూడా మనందరికీ కూడా రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయనటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు రైతులు పంట పండించుకోవాలనుకుంటే కరెంటు కోసం ఎంత ఇబ్బందులు పాలైనరో, ఎంతమంది కరెంటు బోర్ల దగ్గర చనిపోయినరో మనందరం కూడా ఎన్నోసార్లు పేపర్లలో టీవీలలో చూసి బాధపడ్డ రోజులు ఉన్నాయి. కానీ మరి ఈరోజు అలాంటి బోర్బావుల దగ్గర చనిపోవడాలు లేవు, బోర్బావుల దగ్గర వెయిట్ చేయడాలు లేవు, ఎక్కడ కూడా అట్లాంటి ఇష్యూలు మనకి ఎక్కడ కనపడతలేవు. మనకు కరెంటు ఎక్కువైందన్న మాటనే రైతు మాట్లాడతాడు తప్ప ఎక్కడ తక్కువైందన్నట్టు ఎక్కడ కూడా మాట్లాడాడు. మరి రైతు పండించుకోవాలనుకున్నప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు మరి ప్రభుత్వం మేమంటూ మీకు ఉన్నాము మీకు అండగా అని చెప్పేసి రైతు బంధు కార్యక్రమం, వారికి ఏమైనా అయినప్పుడు రైతు బీమా కార్యక్రమం, ఇట్లా అనేక కార్యక్రమాలు ఏమైనా చూడండి మనకు అందరం కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలలో కంటే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారన్నమాట. నిజంగా కూడా మన గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాం ఇవాళ మనం. మధ్యలో మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారు, చాతగాని వాళ్ళు చాలా ఉంటారు, వాళ్ళు నోటికే పరిమితం, చాతలకు పరిమితం కాదు. కానీ మనది చాతల ప్రభుత్వం, చేయగలిగిన ప్రభుత్వం, అన్నిటికీ ముందుండి ధైర్యంగా మన రైతులకు న్యాయం చేయగల మనకు ఒక గొప్ప అండదండ ఉన్న కేసీఆర్ గారు ప్రభుత్వం నడుస్తుంది. మరి వారి ఆధ్వర్యంలో నిజంగా కూడా ఇంకా ఈ రైతులను అందరూ కూడా ఉన్నతికి చేర్చుకోవాలని చెప్పేసి మన దగ్గర జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10,000 ఎకరాల్లో ఈ యొక్క కందుల పంటను సాగు చేయడం, తద్వారా సుమారుగా 7,500 మెట్రిక్ టన్ల పంట దిగుబడి వస్తుందన్న అంచనా మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మనం జిల్లా వ్యాప్తంగా 5 చోట్ల ఈ యొక్క రెడ్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ప్రారంభించుకోబోతాం. అందులో మొదటగా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం, నెక్స్ట్ వీక్లో మిగతా 4 చోట్ల కూడా ప్రారంభిస్తాం. అట్లానే ఎక్కడైతే డిమాండ్ ఉందో తప్పకుండా ఎక్స్ట్రా సెంటర్స్ని కూడా మనం ప్రారంభించడానికి చర్యలు. సో రైతులు తమ ఉత్పత్తిని తీసుకొని వచ్చి ప్రాపర్గా క్లీన్ చేసుకొని ఎంఎస్పి పరంగా 6,300 రూపాయలు పర్ క్వింటాల్ ఎంఎస్పి ఏదైతే ఉందో అది పొందాలని, ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చాలామంది రైతులు ఇక్కడ మనకు బయట రేటు కొంత తక్కువ ఉంది మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంఎస్పి కంటే తక్కువ కొంటున్నారు అని చెప్పారు. సో అందుకనే మీ అందరి వెసులుబాటు మీ అందరికి కూడా ఉపయోగపడేటట్టుగానే ఇవన్నీ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీరు మీ తోటి రైతులందరూ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ సెంటర్స్లో
జగిత్యాలనైతే మేము ధర్మపురి కొరుట్ల ఇబ్రహీంపట్నం కట్లాపూర్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అక్కడ కూడా మా దగ్గర వాళ్ళు తీసుకొని వచ్చి లాభ పొందాలని కోరుతా ఉన్నాం. అలానే కొన్ని రిక్వెస్ట్లు చెప్పారు చైర్మన్ గారు. ఈ గవర్నమెంట్ వే బ్రిడ్జ్ వితిన్ ది మార్కెట్ యార్డ్లో ఉన్న వాటిని కాదని బయటకు తీసుకొని వెళ్ళి పేమెంట్ చేస్తున్నారు, మళ్ళీ డిడక్షన్ కూడా చేస్తున్నారు. దో వే బ్రిడ్జ్ వర్కింగ్ కండిషన్లో ఉన్నా కానీ చేస్తున్నారు అంటున్నారు. నేను ఇమీడియట్గా వాళ్ళ ఎస్డబ్ల్యూసీ ఎండి గారికి చెప్తాను, మాట్లాడి ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్షన్ తీపిచ్చే ఏర్పాటు చేస్తాను. అలానే డిసిఎంఎస్ చైర్మన్ గారు, ఏవైతే ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి లాభదాయకంగా ఉండే పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసే భాగంగా ఏవైతే సీడ్స్ సాయిల్ టెస్టింగ్ కానీ లేదనంటే ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్యాంప్స్ అటు ప్రజాప్రతినిధులకు ఇటు రైతులకు అందరికి కూడా మనకి ఎట్లాగూ పొలాస కాలేజ్ ఉంది, ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి డెఫినెట్గా అట్ని పెడతాము. అలానే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు గారు డీటెయిల్గా మాట్లాడతారు, దాని గురించి కూడా మనకు మ్యాంగో మార్కెట్ యార్డ్ గురించి కానీ ట్రెడిషనల్గా 10 ఏకర్స్ ల్యాండ్ తీసుకోవడం గురించి ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా. అలానే మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు మనకు ధర్మపురి కాన్స్టిట్యుయెన్సీలోని ఇథనాల్ ప్లాంట్ టెంటేటివ్గా అది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మెట్ల చిట్టాపూర్లో అక్కడ కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి టీఎస్ఐఎస్సి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే ఈ అగ్రికల్చరల్ సెక్టార్ వైజ్ ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో చాలా కార్యక్రమాలు జగిత్యాల జిల్లాలో టేకప్ చేసుకున్నాము అండ్ రానున్న రోజుల్లో కూడా చేసుకోబోయే విల్ ఆల్సో టేకప్ ఇన్ ద ఫ్యూచర్ డేస్. సో ఇవన్నీ కార్యక్రమాలకు మీ అందరూ ఇటు రైతులు కావచ్చు, ఇటు ముఖ్యంగా ట్రేడర్స్ కావచ్చు, ఇటు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా సహకారాలు అందిస్తే తప్పకుండా రైతులకు సేవ చేసే దాంట్లో జిల్లా యంత్రాంగం ఒక 100% సహకారాన్ని అందిస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ కొనుగోలు కేంద్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు పంట మార్పిడి ఏదైతే ఉందో పంట మార్పులో కొంత భాగం కందులు కూడా వేసుకోవాలని, పప్పు గింజలు అదేవిధంగా నూనెకు సంబంధించిన దినుసులు కూడా వేసినప్పుడు మనకు ఏ అవసరం ఉంటాయో అవి వేసినప్పుడు మన ఉన్న మన దగ్గర రైతులు గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆకాంక్షకు అనుగుణంగా ఇటు జిల్లాల్లోని యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కొంతవరకు పంట మార్పులో భాగంగా ఈ కందులు దాదాపు 10,000 ఎకరాల్లో పండడం, 75,000 క్వింటాళ్ళ దిగుబడి రావడం, ఇది ఒక రకంగా చూసుకుంటే మన జగిత్యాల జిల్లాలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటు బలవర్ధకమైన ఆహారం లేక అంగన్వాడీ సెంటర్లో కావచ్చు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటే పిల్లలు పోషకాహార లోపంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ యొక్క కందులు అనేవి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇటువంటివి కూడా మనం పండించుకుంటే మనకు అవసరానికి అనుగుణమైన పంటలు పండించినట్టయితే ఇటు ధర ఉంటుంది, అదేవిధంగా మనకు మంచి ప్రోటీన్ అదేవిధంగా ఈ యొక్క పోషకాహార లోపాన్ని కూడా నివారించుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందంటే కింది స్థాయి నుంచి పిల్లలు ఈనాటి పిల్లలు రేపటి బాయి భారత పౌరులుగా ఎదగాలంటే ఈ విధంగా క్షుణ్ణంగా ఆలోచించి పంట మార్పిడి పద్ధతులను ఎంచుకోవడం నిజంగా కూడా ఆశించదగ్గ విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు ఈ యొక్క కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే, కలెక్టర్ గారు ఏర్పాటు చేయకపోతే చాలామంది రైతులు ఎక్కడ అమ్ముకోవాలని చెప్పేసి మొన్నటిదాకా ఆగమైన పరిస్థితి, మొన్ననే ఏర్పాటు చేస్తామనే ఒక 2 రోజులైతే ఏర్పాటు చేస్తాం ఆగుండ్రి అన్నా కూడా ఈ వినని పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బంది జరగద్దని చెప్పేసి వెంటనే ఇక్కడున్న జగిత్యాల శాసనసభ్యులు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎక్కడైనా అమ్ముకోవాలంటే జగిత్యాల పండించిన రైతులు జగిత్యాలను అమ్ముకోవడానికే వారికి ఇబ్బంది అవుతూ ఉంటే మీరు పెట్టిన చట్టాలు ఎవరికి న్యాయం చేస్తే ఒకసారి ఆలోచించాలి. మరి రైతుల మీద రైతు అన్నం పెట్టే రైతు శరీరంపై కార్లు ఎక్కించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, రైతుకు అన్నం పెట్టి ఆర్థికంగా ఎదిగేలా చూసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోక తప్పదు ఈరోజు. ఎందుకంటే వ్యవసాయానికి ఉన్న కేంద్రంలో బడ్జెట్లో చూసినాం వ్యవసాయానికి రైతాంగానికి
అన్నం పెట్టే రైతాంగానికి సున్నం పెట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇటు అనేక రకాలుగా చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారేమో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు తీసుకొచ్చారు. ఇటు ధర్మపురిలో పెద్ద ప్రాజెక్టు, ఇప్పుడు మన జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇథనాల్ తీసుకొచ్చి ఈరోజు దాన్ని గొప్పగా కూడా అభివృద్ధి చేసుకోవాలి, మన ఇక్కడ ఉన్న జిల్లా రైతాంగం గొప్పగా ఎదగాలని చెప్పేసి దాదాపు 700 కోట్లతోటి ఈరోజు అభివృద్ధికి నాంది పలికారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు కూడా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇటు బెడ్పల్లి కావచ్చు, అటు వెమ్లవాడలో కూడా పరిశీలనలో ఉన్నాయి. అంటే ఈ విధంగా ఏ విధంగా మనం ఆర్థికంగా రైతులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధీటుగా రైతులు కూడా ఎదగాలి అనే ఆకాంక్ష ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఆ విధంగా రైతులపై విషభూరిత కక్ష చూపిస్తున్నది కేంద్ర ప్రభుత్వ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే తల్లి లాంటి తెలంగాణను సాధించిన తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది తప్ప పదవీల కోసం పాకులాడే వీళ్ళకు మాత్రం ఉండదు. కాబట్టి ప్రజలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎవరు మనల్ని బాగా చేయాలనే చూస్తున్న ప్రభుత్వం ఏది, ఎవరు మన కడుపును కొట్టే ప్రభుత్వం ఏదో అని చెప్పేసి ఒకసారి మీడియా ద్వారా రైతులందరూ కూడా విశ్లేషించుకొని మీ యొక్క కొనుగోలు సెంటర్ను మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సంతోషం. మిత్రుడు, యువ నాయకుడు, డిసిఎంఎస్ చైర్మన్ గారు చొరవ తీసుకొని మొట్టమొదటి కందుల కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా జగిత్యాల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు, కందుల విషయంలో కొన్ని జిల్లాలలో మద్దతు ధర ఏదైతే 6,300 ఉందో ఆ రేటుకు ప్రైవేట్లోనే పోతుంది, జగిత్యాలకు వచ్చేసరికి ఆ మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముడు పోతుంది. కాబట్టి ఇవాళ ఏర్పాటు చేయాల్సిన వచ్చి 6,300కు ప్రభుత్వమే కొనే పరిస్థితి. అంటే వాస్తవానికి జగిత్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతం, కానీ పండిన పంటలను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసే వ్యవస్థ అనుకున్నంత అభివృద్ధిలో లేకుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే నీళ్లు కరెంటు ఇచ్చి దాదాపు వరి దిగుబడి 5 అంతలు పెరగడం జరిగింది మన జగిత్యాల ప్రాంతంలో. దాంతో ఒక 12 రైస్ మిల్లు ఉన్నాయి, 6 మైళ్ళు అలా 60-70 రైస్ మిల్ల పేరు. అంతకుముందు ఈ అంతర పంటలు కావచ్చు, ఆరుతడి పంటలు ఉంటుండే, మన దగ్గర కూడా పప్పుల మిల్లులు ఉంటుండే. రాను కొంత లేబర్ షార్టేజ్ అయిపోయి ఈ పెసర్లు వేస్తే మనకు గిట్టుబాటు కాక, అదేవిధంగా వరి ధాన్యం పైన రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల ఈ పంటలన్నీ కూడా పోయి ఎక్కువ వరి వైపే మొగ్గారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక పరిస్థితి, వరి దొడ్డు బియ్యం పార్బాయిల్ బియ్యం తినేవాళ్ళు లేకుండా ఎత్తుంది, కొనేవాళ్ళు కూడా లేకుండా ఎత్తుంది. కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం కొనడం జరిగింది, ఇవాళ ఎక్కడికక్కడ నిండిపోయి ఉన్నారు. కాబట్టి రైతన్నలు కూడా ఆలోచన చేసి పంట మార్పిడి విధానానికి మనం పోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇటు నూనె గింజలు కావచ్చు, పప్పు గింజలు కావచ్చు, కొన్ని రకాల పండ్లు, హార్టికల్చర్, కొన్ని రకాల కూరగాయలు ఇప్పటికి కూడా అనుకున్నంత లేవు. మరి ఇది రైతులు మార్పు రావాలి, దాంతోపాటు ప్రభుత్వ పక్షాన కూడా చేయాల్సిన కూడా చేయాలి. ఇంతకుముందే కలెక్టర్ గారు, జేపీ చెరుణి గారు, అదేవిధంగా మార్కెట్ చెప్పిన గారు మాట్లాడుతూ జగిత్యాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి లక్ష్మీపూర్లో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడం కావచ్చు, మ్యాంగో మార్కెట్కు దాదాపు 5 కోట్ల నిధులు తెచ్చి 10 ఎకరాల స్థలాన్ని అదనంగా తీసుకురావడం, ఇక్కడ ఉన్న మార్కెట్ను కూడా అభివృద్ధి చేయడం, చెలగల్ మార్కెట్ను కూడా అంతకుముందు ఒక 85 లక్షలతో అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈ రకంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇవాళకి ఇవాళ ఆర్డర్ ఇస్తా ఉన్నారు. రాయకల్ మార్కెట్ కూడా 40-76 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని చెప్పి నిన్ననే మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు సంతకం కూడా అయిపోయింది, ఇవాళ ఆర్డర్ ఇష్యూ అవుతుంది 40-76 లక్షలతో రాయకల్ మార్కెట్. గోదాములు కూడా మనం చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత వేరౌజింగ్ కార్పొరేషన్ కావచ్చు, అగ్రికల్చర్ మార్కెట్లో జగిత్యాల, రాయకల్, సారంగాపూర్లో కూడా అదనంగా గోదాములు కట్టుకున్నాం. అంటే మౌలిక వసతులు పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే మనం మౌలిక వసతులు పెంచుతామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతామో, ఆటోమేటిక్గా వ్యాపారం పెరుగుతుంది, రైతులకు కూడా లాభం అయితే. ఒక చిన్న ఉదాహరణ, మనకు జగిత్యాల పట్టణంలో ఒకటే ఒక కూరగాయల మార్కెట్ ఉండే, చాలా ఇబ్బంది ఉండే. రైతు బజార్ అనేది ఒక 16-17 ఏళ్ళు బంద్ ఉండే. గౌరవ కలెక్టర్ గారు మిగతా అధికారుల సహకారం తీసుకొని, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని దాని వల్ల ప్రారంభించినాం. మొన్న ఉదయాన్నే మబ్బులు 5 గంటలకు వెళ్తే
అప్పటికే హోల్సేల్ బిజినెస్ దాదాపు కంప్లీట్ అయింది. ఒకప్పుడు హోల్సేల్ మార్కెట్ 45 నడిపేటోళ్ళు ఇవాళ 40-50 మంది నడుపుకుంటున్నారు. వందల మంది రైతులు వచ్చి డైరెక్ట్గా అమ్ముకొని పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ వ్యాపారంలో కొరుట్ల దగ్గర నుంచి పెడితే రుద్రంగి ఆ ప్రాంతం నుంచి ధర్మారం, ఖానాపూర్, జన్నారం, దండపల్లి మొత్తం హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఎక్కడ అంటే జగిత్యాలనే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి మ్యాంగో, ఒక్క మ్యాంగోనే కాదు ఇదొక ఫ్రూట్ హబ్గా కూడా మారాలి ఫ్రూట్ మార్కెట్లు. ఎందుకంటే మన ప్రాంతంలో ఎంత గొప్పగా పండ్లు పడుతున్నాయి. ఒకనాడు లక్ష్మీబాయి మేడం వచ్చినప్పుడు, మార్కెటింగ్ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఎలా జరిగింది, అదేవిధంగా మన కలెక్టర్ గారు మేము కూడా చూసినాం. చాలా ప్రాంతాలలో మనకు అరటి పండుతుంది. మ్యాంగోలు అయితే దాని గురించి చెప్పే అవసరం, ద బెస్ట్ మ్యాంగో ఫ్రూట్ సౌత్ ఇండియాలో అంటేనే కొల్హాపూర్ మనది. మరి అదేవిధంగా మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్ పండుతుంది, జామ మంచిగా వస్తుంది, సీతాఫలం మంచిగా వస్తుంది, ఉపాయ మంచిగా వస్తుంది. కానీ వీటికి మౌలిక వసతులు మనం ఎక్కువ పెట్టక అనుకున్నంత మార్కెటింగ్ వస్తుంది. ఇవాళ మ్యాంగో కూడా మనం మౌలిక వసతులు పెంచుకోబోతున్నాం. నేను చెప్పకముందే ఏ చైర్మన్ గారు చెప్పారు, ఆ 10 ఎకరాలు కూడా ట్రేడర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అంతకుముందు రోడ్డు పైన అడ్డం తిట్టం వేస్తుండ్రి, ఇప్పుడు 90 షాపులు అవుతున్నాయి మనకు. దాంతోపాటుగా అదనంగా ఇక్కడ కూడా వేస్తే మంచిగా కుల్లాగా ఓపెన్లో కూడా వేసుకోవచ్చు. వాస్త అన్నీ ఒకటే ప్లేస్లో పడతాయి. ఇక రెండవది, అది బెయిన్ మిషింగ్ విషయంలో మరొకసారి కూడా దృష్టి తీసుకొస్తున్నది. కొంత క్రిటిసిజం కూడా అయితే ఉన్నది, దానిపైన ఆల్రెడీ కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు, నథింగ్ మచ్ టు టాక్. కానీ ఇంకొకటి, కోల్డ్ స్టోరేజ్ కూడా మనం తప్పకుండా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. నేను అనుకున్నా అసలు ఉపయోగమే ఉండదేమో అనుకున్నా, కానీ మొన్న బాలాజీ సామిల్ పక్కకు పోయినప్పుడు ఆప్కై పోయి ఫ్రూట్ మచ్చటి వాళ్ళే పూరా ఏసీస్ లాగాకే మా కోల్డ్ స్టోరేజ్ లాగా ఆర్ రైపెనింగ్ సెంటర్ లాగా. మరి మనది మార్కెట్లో రైపెనింగ్ సెంటర్ కోల్డ్ స్టోరేజ్ దాదాపు 40 లక్షలు 80 లక్షలు అది పెట్టిన కోల్డ్ స్టోరేజ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నిరుపయోగం ఉన్నది. సెక్రటరీ గారు ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పిన, అంతే కొద్దిగా రిపేర్లు అయినాయి అన్నారు, వాడడం లేదు. కానీ ఎక్కడైనా మన పక్క వారైతే సైకిల్గా వాళ్ళు పనిచేయాలంటే అది పనిచేయదు. మరి అది పనిచేసి మనం వాడకం వచ్చేలాగా ఇంతమంది ట్రేడర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతో కొంత ఇంతనన్నారు, కానీ నిరుపయోగం వచ్చిందంటే ఎంతో కొంత ఓపెన్ యాక్షన్ పారదర్శకంగా పెట్టి ఉపయోగపెట్టేలా చూడాలి. ప్రభుత్వం ఆ ఇష్టమే కరే ఆప్లో కిరణ కడితే, ఎందుకంటే ఆప్ మోజ్ మహాసే నాందేడ్స్ లారే ఎమారా అమారా కిసాన్ తయారే తాటిపల్లి వండించారు, మన రవీందర్ రెడ్డి వండించాడు. కానీ ఇక్కడ రేట్ లేదు, అక్కడికి వెళ్ళి గదే 4 రూపాయలకు తీసుకొస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అవన్నీ అవుతున్నాయి, ఇక్కడ బట్టీలు అలా పెట్టుడు ఇవన్నీ అవుతున్నాయి. మరి ఆ రైపెనింగ్ సెంటర్ మీ దాంట్లో ఎవరైనా ఒకటి తీసుకొని చేస్తే మంచి ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అట్లనే గౌరవ డిసిఎంఐ చైర్మన్ గారు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నిన్న నేను రాయకల్ మండలంలో బాగా విస్తృతంగా పర్యటించి వెళ్ళే సందర్భంలో చాలా చోట్ల సైకిల్ మోటార్ మీద తిరిగాను. పెద్ద ఎత్తున నువ్వులు పండించడానికి రైతులు ముందరికి వచ్చింది. భూపత్పూర్లో అయితే ఒకే రైతు 8 ఎకరాలు వేసాడు, కౌలు కూడా తీసుకుని వేసాడు. సో ప్రజల లోపల కొంత అవగాహన వస్తుంది. వందూరులు ఉన్న కాడ నీళ్ళు ఇచ్చాక మనం ఏం చేయలేం, పొలాలు వేసుకోవాల్సిందే, సన్నబాట్లు వేసుకొని దాచుకొని పెట్టుకుంటే తప్పకుండా రేట్ వస్తుంది. కానీ ఎక్కడెక్కడైతే మా వ్యవసాయ అధికారులు కూడా ఉన్నారు, కోరుతా ఉన్నా మా రైతు నాయకులు ఉన్నారు, ఎక్కడెక్కడైతే మన భూములు మిట్ట భూములు ఉంటాయో, నీళ్లు ఆగని భూములు ఉంటాయో, తప్పకుండా ఈ నువ్వుల వైపు మనం పోవాలి. కోతల బాధ దానికి పెద్దగా లేదు, ఇక్కడ దురదృష్టవశాత్తు చెడగొట్టు వాడలో రాళ్ళ వాణిస్తే మనం ఏం చేయలేము, అది మనకు తెలుస్తుంది. అది ఎప్పటికెల్లో ఉన్నది, కొత్తది కాదు. కానీ డెఫినెట్గా మన దగ్గర బాగుండదని చెప్పి చెప్తున్నారు. 80 రోజుల పంటనే పంట రేటు ఇంత, 80 రోజులు మాత్రమే 2-3 తల్లిస్తే నీళ్లు ఆదా అవుతాయి, కరెంటు ఆదా అవుతుంది, మనకు పంట కూడా బాగానే వస్తున్నది. అండ్ ఒకసారి పంట మార్పిడి ఉంటే వచ్చేసరికి వడ్లు కూడా మంచిగా పడతాయి. ఊకు అదే వడ్లేసరికి ఈసారి బరకతే రాలేదని చెప్పి అందరూ చెప్పారు, ఈసారి బరకతే రాలేదు. కాబట్టి కొంత పంట మార్పిడి అనేది అది అందరికి తెలిసిందే, కానీ ఇక కంటిన్యూస్ అలవాటు. మరి ఇక లేబర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు, ప్రెషర్లు అంటే కొంత లేబర్ ప్రాబ్లం ఉంటుంది, ఇది హార్వెస్టర్ కూడా కట్ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ వైపు ముగ్గాలే కందులు, అదేవిధంగా నువ్వులు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో మా రైతు నాయకులను అదేవిధంగా మీడియా ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మన ప్రభుత్వం చాలాసార్లు ఇంటర్వ్యూని అవుతా ఉన్నది, మక్కలు కొనమని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొన్నారు మద్దతు ధర. 20 జొండలు కొన్నారు కొన్ని చోట్ల, కందులు కొన్నారు, కానీ వాటిలైతే కొనే పరిస్థితి లేదని ముందే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా. కాబట్టి మరి మనం అందరం కూడా కొంత మార్పుకు ఆలోచన చేయాలి,
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. వ్యవసాయ అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కట్టుబడును. తప్పకుండా మీకు చలిగాల్లో బ్రహ్మాండంగా 10 ఎకరాలలో అభివృద్ధి చేసి చూపెడతాం. వాస్తవానికి ఇదివరకే చాలా మార్పు వచ్చేది, కరోనా చేయబట్టి చాలా ఇబ్బంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన మార్చిలో సొంత దస్తూరితోటి సంతకం పెట్టి అలాట్మెంట్ చేశారు, కానీ ఆఫీసులలో ఈ కరోనా చేయబట్టి అధికారులు లేక కొంత లేట్ అయింది మనకు ల్యాండ్ రావడం. మిగతా డబ్బులు రావడం కొంత లేట్ అవుతుంది. వేరే మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకురావడానికి కూడా నేను చైర్మన్ గారు డైరెక్టర్లము అదేవిధంగా మార్కెటింగ్ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్ననే లక్ష్మీపేట ఎమ్మెల్యే గారితో, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారితో, ముదోలు ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. అక్కడ డబ్బులు ఉన్నాయి, సూచనప్రాయంగా లక్ష్మీపేట ఎమ్మెల్యే గారు చెప్పింది మరి కొంత తీర్మానం మొత్తం అన్నారు. కొద్దిగా అక్కడ కూడా వాళ్ళ మార్కెట్ అక్కడ రైతులు మాకే ఉండాలంటారు, కానీ అవసరానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. జోగరామ్ అన్న గారు కూడా మాటిచ్చారు, వారికి కొంత పర్మిషన్ వచ్చిన తర్వాత కొన్ని రోడ్స్కి అయిన తర్వాత ఇస్తానని చెప్పి మొన్న కేటీఆర్ గారి ఆఫీస్లో కలిసి మరీ మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా జగిత్యాల మార్కెట్ను మంచిగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మార్కెటింగ్ అధికారులకు అందరికీ, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా, ట్రేడర్స్కు, పత్రికా మిత్రులు ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ.